ఇదిగో మా చెల్లి కూడా వచ్చింది ఎన్ని రోజుల తర్వాత. అసలు హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ అఖిల. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను. నిన్న మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. సో ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి వ్లాగ్ షూట్ చేయకుండా. ఇదిగో మా చెల్లి కూడా వచ్చింది ఎన్ని రోజుల తర్వాత. అసలు గుడ్ మార్నింగ్ చెప్పు చిక్కమ్మ. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. కిషి పెట్టు. కిషి పెట్టు చిక్కమ్మ. కిషి పెట్టు ఇక్కడ పెట్టు. వాడు ఇప్పుడే లేచిండు. సో ఇంకా ఈరోజైతే మేము షాపింగ్కి వెళ్దామని ప్లాన్ చేసామని. సో మమ్మీ వాళ్ళు వచ్చినాక షాపింగ్ చేయకుండా ఎట్లుంటాం. దానికి తోడు ఇంకా చెల్లి వచ్చింది కాబట్టి కంపల్సరీగా షాపింగ్ వెళ్తాం అనమాట. సో ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఎలాగో వెళ్తున్నాం అదాన్ని వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నిన్ననే వచ్చారు మమ్మీ వాళ్ళు, కానీ ఇంకా మాకు నిన్న కబుర్లు చెప్పుకోవడానికే సరిపోయింది. వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో ఈరోజు ఎలాగో బయటికి వెళ్తాం కదా, వ్లాగ్ షూట్ చేద్దామని చేశానమాట. సో ఇంకా వెళ్ళి చూడాలి. ఇప్పుడే లేచాము. బ్రేక్ఫాస్ట్ అది చేసేసి లంచ్ చేసేసి చూడాలి ఇంకా ఈవినింగ్ వెళ్ళాలా ఆఫ్టర్నూన్ వెళ్ళాలా బయటికి అని చెప్పేసి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఏంటి, వెళ్ళిపోదాం పదండి. ఇంకా మమ్మీ ఉంటే మన కిచెన్లో పని ఏమి ఉండదు కదా. సో మమ్మీయే చేసేస్తుంది. సో వెళ్ళిపోదాం పదండి. మమ్మీ ఇక్కడ ఇడ్లీ వేసేసింది ఆల్రెడీ. టీ అయిందా? టీ తాగినావా నువ్వు? నాకు టీ తాగడానికి మంచి కంపెనీ అన్నమాట మా అమ్మ. అవి చూడండి ఎప్పుడు పడితే అప్పుడే తాగుతుంది. నాకు కూడా ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంది. ఏది టీ? పాలు ఇవి చట్నీ కోసం అన్ని రెడీ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకా అయాన్స్తో ఎంజాయ్ చేస్తున్నారనమాట వీళ్ళు. డీజే టిల్లు సాంగ్ పెడితే మాత్రం అయాన్స్ అస్సలు ఆగట్లేదు. ఫుల్ అంటే ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఎక్కడున్నా కూడా సాంగ్ వినగానే వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ వీళ్ళకి అయాన్స్ టైం అన్నమాట. అయాన్స్కేమో వాళ్ళ పిన్ని బాబాయ్ టైం. ఇది చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి నియర్లీ ఒక 5-6 మంత్స్ అవుతుంది మే చెల్లి వాళ్ళు బెంగళూరు వెళ్ళి. సో ఇంకా ఇప్పుడు వచ్చారనమాట. సో ఇంకా అయాన్స్ అయితే పింకిని అస్సలు వదలట్లేదు. చిక్కుపండులు చిక్కుపండులు. అమ్మ కిసి పెట్టు. అమ్మ కిసి పెట్టు. అమ్మ కిసి పెట్టేసి వెళ్ళు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ కిసి. గుడ్ మార్నింగ్ చెప్పవా నువ్వు? అదిగో హాయ్ చెప్పు. హాయ్ చెప్పేసి. సో చెప్పు పింకి నా సపోర్టర్ అనమాట. మా చెల్లె పెట్టినా ఫస్ట్ చూస్తుంది అండ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా కారం లేదని వింటాడు. చట్నీ ఎక్కువైంది కదా. చట్నీ ఎక్కువైంది. కాలు నొప్పి తిని పాపం. మనం ఎట్లా పెట్టుకోకపోతే పెట్టుకుంటుంది ఇక్కడ చిన్నకాలు కదా. మమ్మీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇడ్లీ చేసింది. సో ఇంకా ప్రతి బంటి వాళ్ళందరు తినేసిన తర్వాత మేము తింటున్నాం అనమాట. ఇక్కడ మమ్మీ అయాన్స్కి తినిపించేసి తిందామని ఫస్ట్ అయాన్స్కి తినిపిస్తుంది. సో అయాన్స్ అయితే చట్నీ లేకుండా అస్సలు తినడు. ఎప్పుడన్నా ఒకసారి నేను దోశ అయితే హనీ పెట్టి తినిపిస్తా, లేకపోతే నార్మల్గా అయితే చట్నీతోనే తింటాడు కంపల్సరిగా.
టక్ సౌండ్ టక్ చెక్ టక్ అండ్ చెక్ టక్ టక్ Cat. Which star you want to be? I'll show you. Cat. Auntie now. Orange. Auntie now. Very good. Hurry, 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 hurry. Come back. Orange. ఇంకా ఇప్పుడు లంచ్ టైం అనమాట. మమ్మీ లంచ్ కోసం అని చెప్పేసి పప్పు అండ్ పాపడాలు అండ్ అలాగే చారు చేసింది కర్డ్. సో ఇంకా నేను అయాన్స్ని కోప్పడ్డా అని చెప్పేసి వాళ్ళ చిక్కమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అనమాట. ఇంకా అదేమో ప్యాంపరింగ్ చేస్తుంది ఇవన్నీ. సో ఇంకా మేమైతే ఇక్కడ షాపింగ్ కోసం అని చెప్పి జేఎన్టీ వచ్చామన్నమాట. సో మేమైతే నేనైతే ఇప్పుడు ఎక్కువగా అన్ని వీడియో ఏం షూట్ చేయలేదు. సో ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీరు చూడకపోతే నేను బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇవైతే ఇయర్ రింగ్స్ బాగున్నాయి. నేను దాదాపుగా అడిగినవన్నీ 450 చెప్పాడు. సో రీజనబుల్ అనిపించింది నాకైతే. అండ్ ఇది ఒక చైన్ ఒకటి తీసుకుందామని చూసాం కానీ ఇంకా ఎందుకో కొంచెం వేరే అనిపించింది. సో ఇంకా తీసుకోలే. సో ఇవైతే ఇయర్ రింగ్స్ 450 చెప్పాడు. చెప్పడమే 450 చెప్పాడు, మేబీ అడిగితే 300-350 ఇస్తాడేమో. బాగుండే, నాకైతే నచ్చినాయి అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షాప్స్ అన్నీ చూస్తూ వస్తుంటే ఇవి ఒక మినియేచర్ అంటారా, మినియేచర్ ఈ కుకింగ్ ఇక అనిపించినాయి. సో భలే అనిపించినాయి చూస్తే, తీసుకోవాలనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్సెస్ టాప్స్ చూద్దామని వచ్చాము. అండ్ ఇదైతే 700 అలా చెప్పారు, 700-800 మనం బార్గెన్ చేస్తే ఎలాగో రేట్స్ అయితే తగ్గిస్తారు. సో మేమైతే ఒక 2 తీసుకున్నాం అన్నమాట. ఏమేమి తీసుకున్నాం అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో మీరైతే వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే విఘ్నేశ్వరాకి వచ్చాము. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి మమ్మీ శారీస్ తీసుకుంది దాంట్లో. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో చూసామన్నమాట ఒక శారీ, కాకపోతే దాంట్లో అది ఇప్పుడు స్టాక్లో లేదు అని చెప్పారు మేము చెప్పిన కలరు. సో ఇంకా ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా, ఒకసారి దీంట్లో కూడా చూద్దాం, మేబీ ఉంటే ఉండొచ్చు అన్నట్టు వచ్చాం. కానీ మేము అడిగిన శారీ అయితే లేదు. ఇంకా వేరే శారీస్ నచ్చితే అవి తీసుకున్నాం అనమాట. సో అవేంటో మీరు చూసేయండి. అంటే మేము ఇప్పుడే వచ్చేసాము అండ్ అక్కడ మేము కొంచెం కార్న్ అట్లా తినేసి ఇంకా వచ్చినాం అనమాట. సో ఈసారి అయితే కొంచెం అంటే స్ట్రీట్ షాపింగ్ అంటే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అట్లా కాకుండా కొన్ని శారీస్ అండ్ కొంచెం జ్యువెలరీ తీసుకున్నాం ఈసారి. సో ఏమేమి తీసుకున్నా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. అండ్ నేనైతే ఇంతవరకు 1 gram గోల్డ్ జ్యువెలరీ అయితే ఎక్కువ పర్చేస్ చేయలేదు. సో ఇప్పుడు ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో ఏమేమి తీసుకున్నాను అన్నది, సో ఇది ఒకటి షార్ట్ ది మువ్వలహారం అంటారు అనుకుంటా నాకు తెలిసి. సో ఇది తీసుకున్నాం అనమాట. లాంగ్ ది ఆల్రెడీ ఉంది మా దగ్గర. సో ఇది ఒకటి తీసుకుందాం, ఎప్పుడన్నా శారీస్ పైకి బాగుంటుంది కదా అండ్ డ్రెస్సెస్ పై కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకొని వచ్చామన్నమాట. సో చూడాలి మీకు ఇలా కొంచెం స్కార్ఫ్ టీషర్ట్ కాబట్టి అంత లుక్ కనిపించేదేమో, బట్ మనం శారీస్ పైకి మాత్రం చాలా బాగుంటుంది ఇది. సో ఇది ఒకటి తీసుకుందాం. అండ్ దీనికి మాకు ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సో ఇలాంటిదే సేమ్ ఇంకొకటి ఉంది అని దానికి కొంచెం లాకెట్ పెద్ద వచ్చిందనమాట. సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇదే సింపుల్గా నీట్గా అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాం, దీని ఇయర్ రింగ్స్ ఇవి అనమాట. బాగున్నాయి ఇవి, ఇవి మాకు 1600 అలా చెప్పాడు. సో మెయిన్గా బార్గెన్ చేయాలని చెప్పాను కదా మీకు నా కేపిహెచ్పి స్ట్రీట్ షాపింగ్ చూసినప్పుడు. సో ఇప్పుడు కూడా అదే చేసినాం అనమాట. ఇంకా మమ్మీ ఉంది కాబట్టి మాకు కొంచెం ఈజీ అయిపోయింది. సో మాకు లాస్ట్కి ఇది 1300 ఇచ్చాడనమాట ఈ సెట్ మొత్తం. సో దీంతో ఇది మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు దగ్గర నుండి.
నెక్స్ట్ వచ్చేసి ఈ 2 నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను అన్నమాట. స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నెయిల్ పాలిషెస్ తీసుకోకుండా అయితే నేను ఇంటికి రాను. సో ఇవి 2 తీసుకున్నాం. అండ్ ఇదైతే మా చెల్లి ఫేవరెట్ కలర్, ఎప్పుడు తన నేల్స్కి ఎప్పుడు చూసినా ఇదైతే ఉంటుంది అన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాం అండ్ ఇదొకటి ఇంకో కలర్. ఈ కలర్ చాలా బాగుంది. అండ్ ఒక షాప్లో చూసినా మేము అన్ని పేస్టల్ కలర్సే ఉండే, సో చూసినవన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా సరే ఎప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇదొకటి ఈ 2 తీసుకొని వచ్చామన్నమాట. ఇది నన్ను ఇది ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం అన్నమాట. ఇది మమ్మీ కోసం తీసుకుంది. సో మమ్మీ ఎక్కువగా పెట్టుకోదు ఇట్లా, అంటే బ్లాక్ బీడ్స్ ఎక్కువ గోల్డ్తే లాంగ్ చైన్ వేసుకుంటుంది. సో ఈసారి కొంచెం షార్ట్ది ట్రై చేస్తా అని చెప్పేసి ఇది తీసుకుందనమాట. సో ఇది ఒకటి, దీనికి చిన్నగా లాకెట్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసి 350 or 400 చెప్పాడు అండ్ లాస్ట్కి మాకు 250 ఇచ్చాడు. సో ఇది రీజనబులా కాదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది ఒకటి. దాని తర్వాత ఒక సీజర్ది నెక్ సెట్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. సో ఇలాంటివి అయితే మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇంతవరకు కూడా ఇట్లాంటివి అయితే ట్రై చేయలేదు. సో ఇంకా వేరే గోల్డ్ ఫినిష్ వన్న పెట్టుకున్నాము, అంటే వేరే లాంగ్ చైన్స్ అలా పెట్టుకున్నాం కానీ ఇది ఇలాంటివి అయితే ఎప్పుడు ట్రై చేయలే. సో ఈసారి మొత్తం కొత్త కొత్తగా ట్రై చేసడానికి తీసుకొచ్చినాం అన్నమాట. సో ఇదొకటి, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది ఇది. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఇవి ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా అని, అకేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం నేనైతే. సో ఇదొకటి, ఇది 1200 చెప్పాడు బట్ మాకైతే జస్ట్ 1000 rupees ఇచ్చేసాడు అనమాట. దీనికి ఈ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇదొకటి. నెక్స్ట్ది షార్ట్ది కానీ చాలా గ్రాండ్ ఉందన్నమాట. మనం నైట్ ఎప్పుడన్నా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. డే టైంలో కంటే నైట్ పార్టీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ శారీస్ పైకి కానీ డ్రెస్సెస్ పైకి కానీ అని మనం ఇవి పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దీనికైతే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అన్నమాట. ఇది వచ్చేసి, సో చూడాలి ఎట్లుంటుంది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్, చిన్నగా క్యూట్గా ఉన్నాయి ఇవి. ఇవి వచ్చేసి నెక్స్ట్వి. సో ఇది కూడా రీజనబులా కాదా అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎందుకంటే మేము ఇలాంటివి ఎప్పుడు షాప్ చేయలేదు. సో ఇంకా ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇంకా చేసామన్నమాట. సో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఒక 2 sarees తీసుకున్నాం. సో దాంట్లో ఫస్ట్ది వచ్చేసి ఈ బాందిని శారీ అన్నమాట. సో ఇది రోలింగ్ చేపియాలి ఫస్ట్ టైం, అంటే కట్టుకునే ముందు ఫస్ట్ రోలింగ్ అయితే చేపియాలంట శారీ. సో దీంట్లో ఒకటి పర్పుల్ కలర్ ఉండే, యాక్చువల్లీ నాకు అది నచ్చింది కానీ ఇంకా మా మమ్మీకి నచ్చలే ఆ కలరు. సో ఇంకా మనం ఎప్పుడో ఒకసారి కట్టుకోవడం, ఎక్కువ మమ్మీ కట్టుకుంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చింది. ఎప్పుడైనా పూజకు కూడా కట్టుకోవడానికి బాగుంటుంది కదా రెడ్ కలర్ అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇదైతే ఫస్ట్ టైంకి రోలింగ్ చేపియాలంట. సో నేను ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మీకు వీడియోలో కంపల్సరిగా షేర్ చేస్తాను. సో ఇది ఒకటి. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అన్నమాట. సో ఇది వచ్చేసి మాకు 2200 ఏమో ఉంది దాని పైన అయితే, కానీ విఘ్నేశ్వరంలో తీసుకున్నాం యాక్చువల్లీ మేము ఇది. దాంట్లో ఎప్పుడైనా మేము లాస్ట్ టైం కూడా ఒకసారి మమ్మీ షాప్ చేసినప్పుడు 40% ఆఫ్ అయితే ఉండే. సో ఇప్పుడు కూడా 40% ఆఫ్లో మాకు ఇది 1500 ఏమో వచ్చింది శారీ. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పార్టీ వేర్ శారీ అన్నమాట. ఎలిగెంట్గా ఉంది, మాకైతే ఇది బాగా నచ్చింది శారీ. సో ఒకటి తీసుకున్నాం అండ్ ఇది కూడా 40% ఆఫ్ ఉండే దీనికి కూడా ఈ శారీకి. సో ఇది కూడా నియర్లీ ఒక 1400 అట్లా పడింది అనుకుంటా. సో ఇదైతే నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఇది సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది అనమాట ఈ చెమ్కీస్ అన్నీ. మీకు అనిపించట్లేదు అనుకుంటా కెమెరాలో, కానీ నైట్ టైంలో అయితే మనకి ఇది బాగా షైన్ అవుతుంది ఈ శారీ అయితే. సో దీని బ్లౌజ్ అయితే మనకి టాజల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో దీంతో ఇంకొంచెం లుక్ బాగుంటుంది. అండ్ బ్లౌజ్ అయితే దీనికి ఇలా వచ్చింది. సో మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అనమాట బ్లాక్ కలర్ది. సో చూడాలి ఇంకా ఏది మ్యాచ్ చేస్తాం ఏంది అనేది టైంకి. సో ఇదైతే మా నెక్స్ట్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము చాలా రోజుల తర్వాత మా చెల్లె ఉన్న నేను సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట.
సో ఆ డ్రెస్లు వేసుకొని మేము ఫోటోలు దిగాలని అనుకుంటున్నాం. చూడాలి ఎంతవరకు తీసుకోగలుగుతామో లేదో అని చెప్పేసి. ఇంతవరకు స్ట్రీట్ షాపింగ్స్లో డ్రెస్సెస్ అయితే ఉండలే. సో ఈసారి ఫస్ట్ టైం తీసుకున్నాం అన్నమాట. అది కూడా సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకున్నాం. సో చూడాలి. కానీ ఇదైతే ఇంకా నేను ఆల్టరేషన్ చేపియాలి. సో ఇది ఇదొకటి. సో ఇదన్నమాట పింక్ కలర్లో. అండ్ దీనికి సిల్వర్ కలర్లో ఇలా లైన్స్ వచ్చాయి. అండ్ వర్క్ కూడా వచ్చింది చిన్నగా. సో దీన్ని మనం వైట్ కలర్ చున్నీతో కానీ ఇలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మేము వేసుకున్నప్పుడు నేను వీడియో బ్లాగ్ కూడా షూట్ చేస్తూ తీసుకున్నాం ఇలాంటివి. సో ఇంకా సో ఇవే తీసుకుందాం అన్నమాట. యాక్చువల్లీ ఇంకా రేపు కూడా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ వెళ్తే కనుక బ్లాగ్ అయితే షూట్ చేస్తా, లేకపోతే నార్మల్గా ఇంట్లో రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా యూట్యూబ్ అనేది మీకు నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.